Hello, welcome to Competitive Exams Library. Today video lo mana October month important current affairs part 4 video ne chuddam. India signed an agreement with the Saudi Arabia to launch the rupee card in the country. మనకి రూపే కార్డును సౌదీ అరేబియా దేశంలో ప్రవేశపెడతం కోసం మనకి లాంచ్ చేయడం కోసం భారతదేశం సౌదీ అరేబియాతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. మీరు ఏటీఎం కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ యూజ్ చేసేటప్పుడు చూసే ఉంటారు కదా, దానిపైన వీసా కార్డ్, మాస్టర్ కార్డ్, అలాగే రీసెంట్గా రూపే కార్డ్ అని కూడా కనబడుతుంది. సో మనకి వీసా కానీ మాస్టర్ కానీ ఫారెన్ టెక్నాలజీ అంటే అమెరికాకి చెందిన కార్డ్స్ అనేవి అవి. సో రూపే కార్డ్ అనేది మనకి ప్యూర్గా ఇండియన్ టెక్నాలజీ అంటే మన కార్డ్ అనమాట రూపే కార్డ్ అనేది. సో దీన్ని మనకి ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది రెగ్యులేట్ చేస్తుంది. సో మన ఇండియన్ టెక్నాలజీతో కూడిన రూపే కార్డ్స్ని సౌదీ అరేబియా దేశంలో మనకి లాంచ్ చేయడం కోసం ఇండియా సౌదీ అరేబియాతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ బైఫర్టికేటెడ్ ఫ్రమ్ అక్టోబర్ 31st ఇంటు 2 యూనియన్ టెరిటరీస్, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్. మనకి జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి ఆర్టికల్ 370 అలాగే 35A మనకి ఆగస్టులో మనకి రద్దు చేయడం జరిగింది కదా. సో జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని మనకి స్టేట్ని 2 యూనియన్ టెరిటరీస్గా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్, రెండు లడాక్. ఓకే, సో ప్రస్తుతం మనకి ఇండియాలో చూసుకుంటే 28 స్టేట్ అండ్ 9 యూనియన్ టెరిటరీస్ అనేవి ఉన్నాయి. గతంలో మనకి 29 రాష్ట్రాలు, మనకి 7 యూనియన్ టెరిటరీస్ అనేవి ఉండే కదా, 29 స్టేట్స్ అండ్ 7 యూటీస్. సో ఇప్పుడు ఒక స్టేట్ అనేది లేదు కాబట్టి సో 28 స్టేట్స్ ప్లస్ 2 యూనియన్ టెరిటరీస్ అనేవి యాడ్ అయినాయి. సో 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు, యూనియన్ టెరిటరీస్ అనేవి మనకి ప్రజెంట్ ఉన్నాయి. సో జమ్మూ అండ్ కాశ్మీర్ మనకి కొత్తగా ఏర్పాటైన యూనియన్ టెరిటరీ అయిన జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నర్ వచ్చి జీసీ ముర్ము, అలాగే కొత్తగా ఏర్పాటైన లడాక్ యొక్క గవర్నర్ వచ్చి ఆర్కే మాథూర్. ఓకే, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి, జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి ఆర్టికల్స్ ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A మనకి గతంలో రద్దు చేశారు ఆగస్ట్ మంత్లో. సో అక్టోబర్ 31న మనకి అధికారికంగా జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని విభజించడం జరిగింది. సో రెండు కొత్త కేంద్రపాలిత ప్రాంతాలుగా అంటే జమ్మూ అండ్ కాశ్మీర్, అలాగే లడాక్ అనే కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని విభజించారు. సో ఈ విధంగా ఒక రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం అనేది ఇదే తొలిసారి. సో ప్రస్తుతం మనకి గతంలో 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉండే భారతదేశం ఇప్పుడు 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలుగా మనకి ఉంది. సో కొత్తగా ఏర్పాటైన జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం యొక్క గవర్నర్ వచ్చి జీసీ ముర్ము, అలాగే లడాక్ యొక్క గవర్నర్ జనరల్ వచ్చి ఆర్కే మాథూర్. నెక్స్ట్, 9th ఎడిషన్ ఆఫ్ బంగ్లాదేశ్ ఇండియా ఫ్రెండ్షిప్ డైలాగ్ విల్ బీ హెల్డ్ ఎట్ కోక్స్ బజార్ ఇన్ బంగ్లాదేశ్ ఫ్రమ్ నవంబర్ 1, 2019. బంగ్లాదేశ్ ఇండియాకి సంబంధించిన ఫ్రెండ్షిప్ డైలాగ్ యొక్క 9th ఎడిషన్ ఏదైతే ఉందో ఇది మనకి నవంబర్ 2019 నుండి బంగ్లాదేశ్లోని కోక్స్ బజార్లో ప్రారంభమవడం జరిగింది. ఓకే, సో బంగ్లాదేశ్ ఇండియా ఫ్రెండ్షిప్ డైలాగ్ ఎక్కడ జరుగుతుంది అంటే బంగ్లాదేశ్లోని కోక్స్ బజార్. నెక్స్ట్, బెస్ట్ పర్ఫార్మింగ్ సీఈఓస్ ఇన్ ద వరల్డ్ 2019 బై హార్వర్డ్ బిజినెస్ రివ్యూ, టాప్డ్ బై ద ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్. మనకి హార్వర్డ్ బిజినెస్ రివ్యూ ప్రకారం చూసుకుంటే ప్రపంచంలోనే ఉత్తమ పనితీరు కలిగిన సీఈఓ 2019 జాబితా విడుదల చేయడం జరిగింది. సో ఈ జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్న సీఈఓ ఎవరు అంటే మనకి ఎన్విడియా కంపెనీ యొక్క సీఈఓ అయిన జెన్సన్ హువాంగ్. ఎన్విడియా అనేది మనకి సిస్టమ్ యూస్ చేసే వాళ్ళు గమనించే ఉంటారు, గ్రాఫిక్ కార్డ్ అనేది ఉంటుంది ఎన్విడియాకి సంబంధించి. సో ఈ ఎన్విడియా కంపెనీ సీఈఓ అయిన జెన్సన్ హువాంగ్ వచ్చి ఈ హార్వర్డ్ బిజినెస్ రివ్యూ లిస్ట్లో టాప్లో ఉండడం జరిగింది. అలాగే ఇండియాలో టాప్ ప్లేస్లో ఉన్న కొంతమంది సీఈఓస్ని చూసినట్లయితే ఎడోబ్ కంపెనీకి సంబంధించిన సీఈఓ అయిన శాంతన్ నారాయణ వచ్చి 6th ప్లేస్లో ఉండడం జరిగింది. అలాగే మనకి 7th ప్లేస్లో అజయ్ బంగా, మాస్టర్ కార్డ్ సీఈఓ అయిన అజయ్ బంగా 7th స్థానం, అలాగే మైక్రోసాఫ్ట్ సీఈఓ అయిన సత్యనాదల్ వచ్చి 9th స్థానంలో ఉండడం జరిగింది. సో ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ వచ్చి 1st ప్లేస్లో ఉన్నారు. అలాగే కొన్ని ఇంపార్టెంట్ కంపెనీస్ అయిన ఎడోబ్ సీఈఓ శాంతన్ నారాయణ 6th ప్లేస్, మాస్టర్ కార్డ్ సీఈఓ అజయ్ బంగా 7th ప్లేస్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదల్ 9th ప్లేస్లో ఉన్నారు. ఓకే, సో వీళ్ళందరూ కూడా ఇండియన్ సీఈఓస్, అందుకే ఇంపార్టెంట్ కాబట్టి వీటిని మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్, షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ SIBF 2019 వాజ్ ఇనాగ్రేటెడ్ బై షేక్ సుల్తాన్ బిన్ మహ్మద్ అల్ కసీమ్ ఇన్ యుఏఈ. మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఈ షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ని మనకి యుఏఈలో షేక్ సుల్తాన్ బిన్ మహ్మద్ అల్ కసీమ్ ప్రారంభించడం జరిగింది. సో యుఏఈ యొక్క రూలర్ అయిన
సో దీనికి సంబంధించి థీమ్ ఏంటి అంటే ఓపెన్ బుక్స్ ఓపెన్ మైండ్స్. ఓకే, మనకి షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగే దానికి థీమ్ ఏంటి అని అడిగితే ఓపెన్ బుక్స్ ఓపెన్ మైండ్స్. నెక్స్ట్ బీరేంద్ర సింగ్ యాదవ్ టు బి ద నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ద రిపబ్లిక్ ఆఫ్ ఇరాక్. మనకి ఇరాక్ రిపబ్లిక్ భారత తదుపరి రాయబారిగా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే బీరేంద్ర సింగ్ యాదవ్. నెక్స్ట్ మహారత్న స్టేటస్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ బై ద గవర్నమెంట్ టు ద స్టేట్ ఓన్డ్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అండ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. మనకి ప్రభుత్వ యాజమాన్యంలో ఉండే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్కి అలాగే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈ రెండు కంపెనీస్కి కూడా మహారత్న స్టేటస్ హోదా అనేది ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. సో రీసెంట్గా మహారత్న స్టేటస్ పొందిన కంపెనీలు ఏవి అని అడిగితే కనుక హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అలాగే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. నెక్స్ట్ శక్తి 2019 జాయింట్ ఎక్సైజ్ హెల్డ్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్ ఫ్రమ్ 31st October టు 30th November హెల్డ్ ఎట్ రాజస్థాన్. మనకి శక్తి 2019 అనే ఎక్సైజ్ అనేది భారతదేశం మరియు ఫ్రాన్స్ దేశాల మధ్యలో జరుగుతుంది. సో ఈ ఉమ్మడి సైనిక విన్యాసం అనేది 31 October నుండి 13 November దాకా జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అంటే రాజస్థాన్. ఓకే, శక్తి 2019 ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుందంటే ఇండియా అండ్ ఫ్రాన్స్, ఎక్కడ జరుగుతుంది అంటే రాజస్థాన్. ఐసీసీ బ్యాన్స్ ద బంగ్లాదేశీ క్రికెటర్ షకీబ్ అల్ హాసన్ ఫర్ 2 years. మనకి ఐసీసీ బంగ్లాదేశ్ క్రికెటర్ అయిన షకీబ్ అల్ హాసన్ను 2 సంవత్సరాలు నిషేధించడం జరిగింది. సో బుకీస్ వచ్చి షకీబ్ అల్ హాసన్ని మనకి అప్రోచ్ అయ్యారంట. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఐసీసీకి ప్రొవైడ్ చేయనందుకు గాను ఈ బ్యాన్ అనేది షకీబ్ అల్ హాసన్ మీద విధించడం జరిగింది. ఓకే, రీసెంట్గా 2 ఇయర్స్ బ్యాన్ అయిన బంగ్లాదేశీ క్రికెటర్ ఎవరు అని అడిగితే కనుక షకీబ్ అల్ హాసన్. నిర్మల్ పూర్జా ఫ్రమ్ నేపాల్ క్రియేటెడ్ ఎ స్పీడ్ రికార్డ్ బై క్లైంబింగ్ ద వరల్డ్స్ 14 highest పీక్స్ ఇన్ జస్ట్ 189 days. నేపాల్కి చెందిన నిర్మల్ పూర్జా వచ్చి కేవలం 189 రోజుల్లోనే ప్రపంచంలో ఉన్న 14 ఎత్తైన శిఖరాలను అధిరోహించి కొత్త స్పీడ్ రికార్డును సృష్టించడం జరిగింది. సో ఈ 14 పీక్స్ని కూడా మనకి స్పీడ్గా మనకి ఈ క్లైమ్ చేసిన పర్సన్గా నిర్మల్ పూర్జా ఫ్రమ్ నేపాల్ రికార్డ్ నెలకొల్పడం జరిగింది. సో 14 పీక్స్ ఎన్ని డేస్ అంటే 189 డేస్. గల్లీ బాయ్ అండ్ ఢిల్లీ క్రైమ్ హ్యావ్ ఓన్ అవార్డ్స్ ఎట్ ద ఏషియన్ అకాడమీ క్రియేటివ్ అవార్డ్స్. మనకి ఏషియా అకాడమీ క్రియేటివ్ అవార్డులో 2 చిత్రాలు అవార్డులు గెలుచుకోవడం జరిగింది, మ్యాక్సిమం అవార్డ్స్ అనేవి. ఆ చిత్రాలు ఏంటి అంటే గల్లీ బాయ్ మరియు ఢిల్లీ క్రైమ్. నెక్స్ట్ మనోహర్ లాల్ ఖట్టర్ ఎలక్టెడ్ యాజ్ ద సీఎం ఆఫ్ హర్యానా ఫర్ ద సెకండ్ టైం. మనకి 2వ సారి హర్యానా సీఎంగా తిరిగి మనోహర్ లాల్ ఖట్టర్ ఎన్నికవడం జరిగింది. సో హర్యానా సీఎం ఎవరు అంటే మనోహర్ లాల్ ఖట్టర్. సో మహారాష్ట్ర హర్యానాలో ఎలక్షన్స్ అనేవి జరిగినాయి, మహారాష్ట్రలో ఇంకా సీఎం అపాయింట్ అవ్వలేదు. సో డిసైడ్ చేయాల్సి ఉంది. నెక్స్ట్ 2019-20 విజయ్ హజారే ట్రోఫీ విన్నర్. 2019-20 సంవత్సరానికి సంబంధించి విజయ్ హజారే ట్రోఫీ విజేత ఎవరు అంటే మనకి కర్ణాటక టీం. సో విజయ్ హజారే ట్రోఫీ అనేది దేనికి సంబంధించిన ట్రోఫీ అంటే మనకి క్రికెట్. సో అలాగే రన్నర్ ఎవరి మీద విన్నింది కర్ణాటక టీం అంటే తమిళనాడు. సో విజయ్ హజారే ట్రోఫీ విన్నర్ కర్ణాటక, రన్నర్ తమిళనాడు. నెక్స్ట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ హ్యావ్ లాంచ్డ్ ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ కాల్డ్ తమన్నా. సో తమన్నా అంటే మనకి బాహుబలి తమన్నా, బిగ్ బాస్ తమన్నా కాదు. సో తమన్నా యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే ట్రై అండ్ మెజర్ యాప్టిట్యూడ్ అండ్ న్యాచురల్ ఎబిలిటీస్. ఓకే, ట్రై అండ్ మెజర్ యాప్టిట్యూడ్ అండ్ న్యాచురల్ ఎబిలిటీస్. దీనికి సంబంధించి ఒక యాప్టిట్యూడ్ టెస్ట్ అయిన తమన్నాను మనకి సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అలాగే నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ కలిపి ఉమ్మడిగా లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ లడాక్ ఈజ్ ఆర్గనైజింగ్ ద ఫస్ట్ ఎవర్ లడాక్ లిటరేచర్ ఫెస్టివల్ ఫ్రమ్ 29th October టు 31st October. మనకి లడాక్లో మొట్టమొదటిసారిగా 29 October నుండి 31 October దాకా మొట్టమొదటి లడాక్ సాహిత్య ఉత్సవం, ఓకే, లడాక్ లిటరేచర్ ఫెస్టివల్ని నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ యూరోపియన్ పార్లమెంట్ హ్యాస్ అవార్డెడ్ ద షకరో ప్రైజ్ టు ద ఇల్హామ్ తోహ్తి. ఓకే, మొట్టమొదటిగా యూరోపియన్ పార్లమెంట్ వచ్చి మనకి ఈ సకరో బహుమతిని ఎవరికి ప్రదానం చేశారు అంటే ఇల్హామ్ తోహ్తి. సో సకరో బహుమతి విజేత ఎవరు అంటే ఇల్హామ్ తోహ్తి. ఎవరు ప్రొవైడ్ చేస్తారు ఈ అవార్డుని అంటే యూరోపియన్ పార్లమెంట్. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్స్
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ ఇండియా ర్యాంక్ 63 అవుట్ ఆఫ్ 190 కంట్రీస్. మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఓకే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ని ఎవరు పబ్లిష్ చేస్తారు అని అడిగితే కనుక వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ పబ్లిష్ చేస్తుంది. సో ఈ ప్రపంచ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మనకి సులభతర వాణిజ్య వ్యాపారానికి సంబంధించి ఇండియా భారతదేశం ర్యాంక్ వచ్చి 63వ స్థానంలో ఉంది. టోటల్గా మనకి 190 దేశాలనే ఉన్నాయి. ప్రథమ స్థానంలో ఉన్న దేశం, టాప్ ప్లేస్లో ఉన్న కంట్రీ వచ్చి మనకి న్యూజిలాండ్. అలాగే లాస్ట్ ప్లేస్ అంటే 190 ప్లేస్లో ఉన్న కంట్రీ వచ్చి మనకి సోమాలియా. ఓకే, మనకి టాప్ ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి, అలాగే లాస్ట్ ప్లేస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండియా ర్యాంక్ 63, టోటల్ 190 కంట్రీస్, టాప్ ప్లేస్ న్యూజిలాండ్, ఎండ్ ప్లేస్ వచ్చి సోమాలియా. నెక్స్ట్ నాన్ అలైన్డ్ మూమెంట్ సమ్మిట్ ఈజ్ ఇన్ బాకు అజర్బైజాన్ ఫ్రమ్ 25th అక్టోబర్ అండ్ 26th అక్టోబర్. మనకి నాన్ అలైన్డ్ మూమెంట్కి సంబంధించిన సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది అంటే అజర్బైజాన్లోని బాకులో జరుగుతుంది. ఎప్పటి నుండి ఎప్పటిదాకా అంటే 25th అక్టోబర్ అండ్ 26th అక్టోబర్. నెక్స్ట్ పాకిస్తాన్ రిలీజ్ ఏ న్యూ కాయిన్ టు కమరేట్ ద 550 బర్త్ యానివర్సరీ ఆఫ్ బాబా గురునానక్. మనకి బాబా గురునానక్ 550వ వార్షికోత్సవం సందర్భంగా పాకిస్తాన్ వచ్చి ఒక కొత్త నాణ్యాన్ని విడుదల చేయడం జరిగింది. ఓకే, మనకి క్వశ్చన్ అడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. అక్టోబర్కి సంబంధించి మీకు అక్టోబర్ డేట్లో కనుక అక్టోబర్ 2019లో మనకి బర్త్ యానివర్సరీ సందర్భంగా కాయిన్ లాంచ్ చేసింది ఎవరు అని అడిగితే పాకిస్తాన్ అనేది ఆన్సర్ అవుతుంది. పాకిస్తాన్ అక్టోబర్ ఎండ్లో రిలీజ్ చేసింది. సో అలాగే సెప్టెంబర్ న్యూస్ మనకి లాస్ట్ సెప్టెంబర్ న్యూస్ చూసినట్లయితే నేపాల్ కూడా మనకి కమరేటివ్ కాయిన్స్ని రిలీజ్ చేయడం జరిగింది. సో నేపాల్ రాష్ట్ర బ్యాంక్ ఇష్యూస్ కమరేటివ్ కాయిన్స్ ఆన్ 550 బర్త్ యానివర్సరీ ఆఫ్ గురునానక్ దేవ్. గురునానక్ దేవ్ 550వ జయంతి సందర్భంగా నేపాల్ రాష్ట్ర బ్యాంక్ వచ్చి స్మారక నాణాలను జారీ చేసింది. ఈ న్యూస్ అనేది మనం సెప్టెంబర్ 4వ వారంలో చూసాం కదా. సో సెప్టెంబర్ ఎండ్ న్యూస్ అడిగితే కనుక మనకి లాంచ్ చేసింది ఎవరు అంటే నేపాల్ రాష్ట్ర బ్యాంక్ ఆన్సర్ అవుతుంది. అలాగే అక్టోబర్ ఎండ్ వీక్ న్యూస్ అడిగితే కనుక పాకిస్తాన్ అనేది లాంచ్ చేసింది. సో మనకి గురునానక్ బాబా బర్త్డే సందర్భంగా 550వ బర్త్డే సందర్భంగా పాకిస్తాన్ కాయిన్స్ రిలీజ్ చేసింది. అలాగే నేపాల్ రాష్ట్ర బ్యాంక్ కూడా కాయిన్స్ రిలీజ్ చేసింది. కన్ఫ్యూజ్ అవ్వకండి, సెప్టెంబర్ అడిగితే నేపాల్ రాష్ట్ర బ్యాంక్, అక్టోబర్ అడిగితే పాకిస్తాన్. నెక్స్ట్ ఐఐటి బొంబాయి హ్యాస్ టాప్ ఫర్ ద 2020 క్యూఎస్ ఇండియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్. 2020 క్యూఎస్ ఇండియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ప్రథమ స్థానంలో ఉన్న ఐఐటి ఏది అంటే ఐఐటి బొంబాయి. దత్తా పడగలేస్కర్ హ్యావ్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. మనకి డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే దత్తా పడగలేస్కర్. నెక్స్ట్ జస్టిస్ శరత్ అరవింద్ బోబ్దే వాజ్ అపాయింటెడ్ యాజ్ ద 47th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, విల్ టేక్ ఛార్జ్ ఫ్రమ్ ద నవంబర్ 18. మనకి రంజన్ గొగోయ్ 46వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు కదా, ఆయన టర్మ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి నవంబర్ 17 దాకా ఆయన ఉంటారు. సో నవంబర్ 18 నుండి మనకి నవంబర్ 18 నుండి 47వ ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ శరత్ అరవింద్ బోబ్డే నియమితులు అవడం జరుగుతుంది. ఓకే, 46వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు అని అడిగితే కనుక రంజన్ గొగోయ్, 47వ చీఫ్ జస్టిస్ అడిగితే కనుక శరత్ అరవింద్ బోబ్డే. ఓకే, నెక్స్ట్ మెక్సికన్ గ్రాండ్ ప్రిక్స్ 2019 విన్నర్ లూయిస్ హ్యామిల్టన్. మెక్సికో గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా 1 2019 విజేత ఎవరు అంటే లూయిస్ హ్యామిల్టన్. నెక్స్ట్ విజయా బ్యాంక్ హెరిటేజ్ మ్యూజియం హ్యాస్ బీన్ ఇనాగ్రేటెడ్ ఇన్ బెంగళూరు. మనకి విజయా బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉంటుంది కదా, విజయా బ్యాంక్, కెనరా బ్యాంక్ అనేవి. సో విజయా బ్యాంక్ సంబంధించి హెరిటేజ్ మ్యూజియం అనేది ఎక్కడ ప్రారంభించబడింది అంటే బెంగళూరు. నెక్స్ట్ రౌనక్ సద్వానీ హ్యాస్ బికమ్ ద ఇండియా 65th గ్రాండ్ మాస్టర్. భారతదేశం యొక్క 65వ గ్రాండ్ మాస్టర్ చెస్కి సంబంధించి ఎవరు అంటే రౌనక్ సద్వానీ. నెక్స్ట్ రోహిత్ శర్మ సెట్టే రికార్డ్ ఆఫ్ హైయెస్ట్ యావరేజ్ ఆఫ్ 99.84 ఇన్ ద టెస్ట్ క్రికెట్ బై బ్రేకింగ్ డాన్ బ్రాడ్మాన్ రికార్డ్ యావరేజ్ ఆఫ్ 98.22. మనకి డాన్ బ్రాడ్మాన్ అంతకుముందు గతంలో ఉన్న బ్యాట్స్మెన్, మనకి రికార్డు సగటు అనేది 98.22 అనేది ఉండేది. సో మనకి 71 ఇయర్స్ రికార్డ్ ఇది. సో ఈ రికార్డుని బద్దలు కొట్టి రోహిత్ శర్మ వచ్చి టెస్ట్ క్రికెట్లో అత్యధిక సగటు 99.84తో రికార్డు సృష్టించడం జరిగింది. సో ఓల్డ్ రికార్డ్ టెస్ట్ క్రికెట్లో హైయెస్ట్ యావరేజ్ మనకి డాన్ బ్రాడ్మాన్ పేరు మీద ఉండేది. సో ఎంత యావరేజ్ అంటే 98.22 డాన్ బ్రాడ్మాన్. సో ఈ రికార్డ్ని రోహిత్ శర్మ రీసెంట్గా బ్రేక్ చేయడం జరిగింది. ఎంత ఎవరేస్తా అంటే 99.84.
నెక్స్ట్ యూనియన్ క్యాబినెట్ అప్రూవ్స్ మెజర్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్ అండ్ ఎంటీఎన్ఎల్. సో సిమ్ నెట్వర్క్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటారు కదా, మనకి బిఎస్ఎన్ఎల్ అలాగే నార్త్ సైడ్ ఎంటీఎన్ఎల్ ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ అంటే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్, ఎంటీఎన్ఎల్ అంటే మనకి మహానగర్ టెలికాం నిగమ్ లిమిటెడ్. సో ఈ బిఎస్ఎన్ఎల్ అండ్ ఎంటీఎన్ఎల్ రెండింటిని కూడా విలీనం చేయాలని చెప్పి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. నెక్స్ట్ జోజో ఛాంపియన్షిప్ 2019 విన్నర్ టైగర్ వుడ్స్. మనకి జోజో ఛాంపియన్షిప్ 2019 విజేత ఎవరు అంటే మనకి టైగర్ వుడ్స్. నెక్స్ట్ పృథ్వీ శేఖర్ విన్స్ ద గోల్డ్ ఇన్ ద వరల్డ్ డెఫ్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2019. ప్రపంచ డెఫ్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2019 విజేత ఎవరు అంటే పృథ్వీ శేఖర్. స్వర్ణ పథకం గెలుచుకోవడం జరిగింది ప్రపంచ డెఫ్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో. నెక్స్ట్ మోహన్ బగాన్ అథ్లెటిక్ క్లబ్ హ్యాస్ కన్ఫర్డ్ ద లైఫ్ మెంబర్షిప్ టు ద నోబెల్ లారెండ్ అభిజిత్ బెనర్జీ. మనకి మోహన్ బగాన్ అథ్లెటిక్స్ క్లబ్ వచ్చి నోబెల్ అవార్డు గ్రహీత ఎకనామిక్స్లో మనకి అభిజిత్ బెనర్జీ ఇండియన్ ఆరిజిన్ పర్సన్ ఉన్నారు కదా, ఇండియన్ అమెరికన్, ఈయనకు మనకి జీవిత సభ్యత్వాన్ని ప్రదానం చేయడం జరిగింది మోహన్ బగాన్ అథ్లెటిక్స్ క్లబ్లో. నెక్స్ట్ దీపికా పదకొనే అండ్ పివి సింధు, మనకి ఫేమస్ బాలీవుడ్ యాక్ట్రెస్ అయిన దీపికా పదకొనే అలాగే మనకి బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన పివి సింధు ఇద్దరిని కూడా అపాయింటెడ్ అంబాసిడర్స్ ఫర్ ద భారత్ కీ లక్ష్మి. సో మనకి భారత్ కీ లక్ష్మి అనే దానికి సంబంధించి దీపికా పదకొనే పివి సింధును ప్రచారకర్తగా నియమించడం జరిగింది. సో అసలు ఈ భారత్ కీ లక్ష్మి అనే ప్రోగ్రాం దేనికి సంబంధించింది అంటే ఈ భారత్ కీ లక్ష్మి ఈజ్ ఏ క్యాంపెయిన్ టు హానర్ ఇండియన్ ఉమెన్ హూ హ్యావ్ మేడ్ ఏ మార్క్ విత్ దేర్ అచీవ్మెంట్స్ ఇన్ ద వేరియస్ ఫీల్డ్ ఫర్ ద పబ్లిక్ గుడ్. ఓకే, మనకి ఎవరైతే ఇండియన్ ఉమెన్ ఉంటారో వాళ్ళు మనకి అచీవ్మెంట్స్ వేరియస్ ఫీల్డ్ రకరకాల ఫీల్డ్స్లో అచీవ్మెంట్స్ సాధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి హానర్ చేయడం కోసం, గౌరవించడం కోసం ఈ భారత్ కీ లక్ష్మి ప్రోగ్రామ్ని ప్రారంభించారు. సో దీని ప్రచారకర్తలుగా అంబాసిడర్స్గా మనకి దీపికా పదకొండే మరియు పివి సింధును అపాయింట్ చేయడం జరిగింది. ద ఓల్డెస్ట్ నోన్ న్యాచురల్ పెరల్ ఇన్ ద వరల్డ్ హ్యాస్ బీన్ డిస్కవర్డ్ ఇన్ అబుదాబీ. ప్రపంచంలోనే అతి పురాతనమైన సహజ ముత్యాన్ని రీసెంట్గా ఎక్కడ కనుగొన్నారు అంటే మనకి అబుదాబీలో. 10 స్టూడియోస్ ఇన్ కాశ్మీర్ హిస్టరీ అండ్ పాలిటిక్స్ బుక్ ఆథర్ కాశీనాథ్ పండిత్. కాశ్మీర్లో మనకి 10 అధ్యయనాలు చరిత్ర మరియు రాజకీయాలకు సంబంధించి పుస్తక రచయిత ఎవరు అంటే కాశీనాథ్ పండిత్. ఓకే, 10 స్టడీస్ ఇన్ కాశ్మీర్ హిస్టరీ అండ్ పాలిటిక్స్ ఈ బుక్ ఆథర్ ఎవరు అంటే కాశ్మీర్నాథ్ పండిత్. నెక్స్ట్ పంకజ్ కుమార్ ఈజ్ ద న్యూ సీఈఓ ఆఫ్ ద యూఐడిఐ. మనకి ఆధార్ కార్డు అనేది ఉంటుంది కదా, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఈ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యూఐడిఐకి సంబంధించి కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీఈఓగా ఎవరు నియమితులయ్యారు అంటే పంకజ్ కుమార్. నెక్స్ట్ బిల్ గేట్స్ ఓవర్టేక్ జెఫ్ బెజోస్ యాజ్ ద వరల్డ్ రిచెస్ట్ పర్సన్. మనకి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా జెఫ్ బెజోస్ను బిల్ గేట్స్ అధిగమించడం జరిగింది. సో అమెజాన్ అధినేత అయిన జెఫ్ బెజోస్ను అధిగమించి మళ్ళీ వరల్డ్ రిచెస్ట్ పర్సన్గా బిల్ గేట్స్ నిలవడం జరిగింది. నెక్స్ట్ గ్లోబల్ బయో ఇండియా 2019 సమిట్ టు బి హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ ఫ్రమ్ 21st to 23rd November 2019. మనకి గ్లోబల్ బయో ఇండియా 2019 సమిట్ అనేది న్యూఢిల్లీలో నవంబర్ 21 నుండి 23 దాకా జరిగింది. నెక్స్ట్ నో గవర్నమెంట్ జాబ్స్ ఇన్ అస్సాం ఫర్ ద పీపుల్ విత్ మోర్ దాన్ 2 చిల్డ్రన్. ఎవరికైతే 2 పిల్లల కన్నా ఎక్కువగా ఉంటారో వాళ్ళకి అస్సాం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి ఇవ్వకూడదని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో 2021 సంవత్సరం నుండి కూడా ఎవరికైతే 2 కన్నా ఎక్కువ పిల్లలు ఉంటారో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ అనేవి అస్సాంలో ఉండవు. నెక్స్ట్ వృద్ధి ఫైనాన్షియల్ సర్వీసెస్ విఎఫ్ఎస్ హ్యాస్ సెక్యూర్డ్ ఏ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ లైసెన్స్ ఫ్రమ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మనకి ఇండియాలో ఏదైనా బ్యాంక్ అనేది కొత్తగా ఎస్టాబ్లిష్ చేయాలన్నా అలాగే ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ పెట్టాలన్నా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి సెంట్రల్ బ్యాంక్ పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి రీసెంట్గా వృద్ధి ఫైనాన్షియల్ సర్వీసెస్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ లైసెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ విజన్ ఇండియా అల్మాన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ విన్నర్స్ జస్ప్రీత్ బుమ్రా అండ్ స్మృతి మాంద్రా. మనకి విజన్ ఇండియా అల్మనాక్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ని ఎవరు గెలుచుకున్నారు అంటే ఫాస్ట్ బౌలర్ ఇండియా ఫాస్ట్ బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రా అలాగే మనకి ఫేమస్ ఫీమేల్ క్రికెటర్ అయిన స్మృతి మాంద్రా.
నెక్స్ట్ గ్రేమ్ స్మిత్ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ద హానరీ లైఫ్ మెంబర్ ఆఫ్ మెల్బోర్న్ క్రికెట్ క్లబ్. ఓకే, సో ఎంసీసీకి సంబంధించి హానరీ లైఫ్ మెంబర్షిప్ని సౌత్ ఆఫ్రికన్ క్రికెటర్, మాజీ క్రికెటర్ అయిన గ్రేమ్ స్మిత్కి ఇవ్వడం జరిగింది. ఓకే, గ్రేమ్ స్మిత్ మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ యొక్క గౌరవ జీవిత సభ్యునిగా ఎన్నిక అవ్వడం జరిగింది. ఓకే, సౌత్ ఆఫ్రికన్ క్రికెటర్ గ్రేమ్ స్మిత్ వచ్చి, గతంలో మనం చూసాం కదా మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ యొక్క మనకి నాన్ బ్రిటిష్ చైర్మన్గా శ్రీలంక క్రికెటర్ అయిన కుమార్ సంగకార ఎన్నిక అవ్వడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఈ ఎంసీసీ క్లబ్లో హానరీ లైఫ్ మెంబర్షిప్ ఎవరికి వచ్చింది అంటే గ్రేమ్ స్మిత్. నెక్స్ట్, బ్రిజ్రాజ్ శర్మ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్. మనకి ఎస్ఎస్సీ అనేది ఉంటుంది కదా, మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించి ఎగ్జామ్ నిర్వహిస్తూ ఉంటుంది, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ అని, అలాగే కానిస్టేబుల్ సిపిఓ అని, ఇటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా కండక్ట్ చేస్తుంది. సో ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి నూతన చైర్మన్గా మనకి బ్రిజ్రాజ్ శర్మ నియమితులవడం జరిగింది. నెక్స్ట్, అశోక్ మాలిక్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద పాలసీ అడ్వైజర్ ఇన్ ద ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్. సో మనకి విదేశాంగ మంత్రిత్వ శాఖలో విధాన సలహాదారులుగా మనకి పాలసీ అడ్వైజర్గా ఎవరు నియమితులయ్యారు అంటే అశోక్ మాలిక్. నెక్స్ట్, వరల్డ్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ డే. మనకి ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ డే ఏ రోజు జరుపుకుంటాం అంటే 24th అక్టోబర్. నెక్స్ట్, యునైటెడ్ నేషన్ డే, ఐక్యరాజ్య సమితి దినోత్సవం ఏ రోజు జరుపుకుంటాం అంటే 24th అక్టోబర్. అలాగే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విల్ అబ్జర్వ్ ద విజిలెన్స్ అవేర్నెస్ వీక్ ఫ్రమ్ 28th అక్టోబర్ to 2nd నవంబర్ 2019. విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అనేది మనకి 28th అక్టోబర్ నుండి 2nd నవంబర్ దాకా జరుగుతుంది. దీన్ని ఎవరు అబ్జర్వ్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. నెక్స్ట్, నేషనల్ యూనిటీ డే. సో ఇంపార్టెంట్ డే ఇది, నేషనల్ యూనిటీ డే అనేది 31st అక్టోబర్న మనకి జరుపుకోవడం జరుగుతుంది. తెలుగులో జాతీయ ఐక్యతా దినోత్సవం అంటారు, జాతీయ ఐక్యతా దినోత్సవం. నేషనల్ యూనిటీ డే ఏ రోజు అంటే 31 అక్టోబర్. సో ఇది ఎందుకు జరుపుకుంటాం అంటే మనకి బర్త్ యానివర్సరీ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. 144వ బర్త్ యానివర్సరీ రీసెంట్గా జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. సో ఈ జ్ఞాపకార్థంగా మనం ప్రతి 31 అక్టోబర్న నేషనల్ యూనిటీ డే, జాతీయ ఐక్యతా దినోత్సవం అనేది జరుపుకుంటాం. సో సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఫేమస్ నేమ్ ఏంటి అంటే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఇది మనకి 4వ వారంలో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. సో టాపిక్ వైజ్గా కరెంట్ అఫైర్స్ వీడియోస్ అన్నీ కూడా త్వరలోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ నేను జూన్ 2 అక్టోబర్ యొక్క కరెంట్ అఫైర్స్ వన్ లైనర్స్ అలాగే క్విజ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. సో ఎవరన్నా చూడని వాళ్ళంటే రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి. అలాగే ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ వీడియోస్, క్వాంట్, రీజనింగ్, బ్యాంకింగ్ అవేర్నెస్, స్ట్రాటజీ కే ట్రిక్స్, ఇలా అన్ని రకం వీడియోస్ కూడా మన ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంటాయి. ఎవరన్నా చూడాలి అనుకుంటే మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.